Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju His Excellency Rashtrapati Garni Kalisi Telugu Desam Party Nayakulu వాడుతున్నటువంటి భాష వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మిగతా రాజకీయ పార్టీల్ని ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా యొక్క నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి భాషను వాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తప్పు చేసి రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. ఆ తప్పుని ఏ రకంగా తప్పు చేశాడు, అది ఎలా తప్పు అన్నటువంటి విషయాన్ని వివరించడానికే మేము ఈ రోజు రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం ఢిల్లీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ని అందరినీ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరువుని, రాష్ట్ర ప్రతిష్టని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టాడు, ఎలా రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపాడు అన్నటువంటి విషయాన్ని గౌరవ రాష్ట్రపతి గారికి వివరించడం జరిగింది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఒక బూతు సంస్కృతి, ఈ యొక్క టీడీపీలో నడుపుతున్నటువంటి ఒక్క మాటలో చెప్పాలనంటే టీడీపీకి చెందినటువంటి నాయకులు ఏ ఇద్దరు కలిసినా కూడా వారు మాట్లాడుకోవడం కానీ మీరు కేర్ఫుల్గా కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కల్చరే బూతుల కల్చర్ అన్నటువంటి విషయం అర్థమవుతుంది. వాళ్ళు వాడేటటువంటి భాష, వాళ్ళు మాట్లాడుకునేటటువంటి భాష బూతు భాష, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేది బూతు భాష, వాళ్ళు పరులను ఇతరులను సంబోధించేటటువంటిది బూతు భాషే. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ టీడీపీ అనే పిలిచేదానికన్నా తెలుగు బూతుల పార్టీ అని అంటే సమంజసంగా ఉంటుందేమో అని అన్నటువంటిది నాకు అర్థమవుతా ఉంది. ఈ యొక్క బూతు సంస్కృతికి అలవాటు పడ్డారు. బూతు మాటలు వాళ్ళకి అలవోకగా అలాగే వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి టీడీపీ కల్చరు బూతు కల్చరు అనేది చెప్పేదానిలో ఎటువంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ మాట మాట్లాడేదానికి ఈ విషయాన్ని రాష్ట్రపతి ఏ పదాన్నైతే వాడారో భూషడీకేనని, ఆ పదాన్ని గౌరవ రాష్ట్రపతి గారికి ఎలా చెప్పాలి అనని మేము మనసులో చాలా సంకోచించాం. చివరికి ఆయన అర్థం చేసుకున్నారు. ఇలా మాట్లాడారా అన్నటువంటి ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కారవంతమైనటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ సంస్కారహీనమైనటువంటి పార్టీ. తెలుగుదేశం నాయకుడు ఒక సంస్కారహీనుడు అన్నటువంటి విషయం ఈ యొక్క పట్టాభి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకుండా ఒక నాయకుడిగా ఈరోజు చలామణి అవుతున్నాడని అంటే ఒక సంస్కారహీనుడు చంద్రబాబు నాయుడు అనేది చెప్పే దాంట్లో ఎటువంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మరొక్కసారి, ఏ భాష అయితే ఏ వర్డ్ అయితే వాడారో అనేటటువంటి భూషడీకే అని వాడారో ఆ పదాన్ని వాళ్ళ స్పోక్స్ పర్సన్ అన్నాడు అన్నటువంటి విషయం రాష్ట్రపతి గారికి చెప్పారా లేదా అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి అడుగుతా ఉన్నాం. ఆ విషయం చెప్పలేదు రాష్ట్రపతి గారికి. రాష్ట్రపతి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా ఇటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ని కూడా వాడవచ్చా అన్నటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది? ప్రతి ఎన్నికల్లో కూడా కన్సిస్టెంట్గా మొట్టమొదటి నుంచి
అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి గత 2.5 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టే ఈ రోజు ఈ యొక్క భాషని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడుతా ఉన్నారు. ఈ రోజు బద్వేల్లో ఎన్నికల ఫలితాలు వెలువడతా ఉన్నాయి, మీరే చూస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసేదానికి కూడా అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నటువంటిది లేదు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాయకత్వంలో ఎలా విజయ సంకేతం ఎగరవేస్తుంది అన్నటువంటిది మీరే చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అతి త్వరలో అంతర్ధానం కాబోతుంది, ఇక ఈ పార్టీయే ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఒక టెర్రరిస్టులుగా తయారై ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర ప్రతిష్టని మంటగలుపుతా ఉన్నారు. అందుకే తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఒకసారి హీరాయిన్ అంటాడు, ఒకసారి గంజాయి అంటాడు, ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ అని అంటాడు, ఇంకొకసారి బూతులు తిట్టిస్తాడు, ఇంకొకసారి పాదయాత్రలు అంటాడు, ఇంకొకసారి పసుపు నీళ్లతో అంతా కూడా కడిగిస్తాడు. తను ఏం చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి పనులన్నింటినీ కూడా చేస్తూ తను ఒక పిచ్చి పార్టీకి, తెలుగుదేశం పిచ్చి పార్టీకి ఒక నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వీటినన్నింటినీ కూడా గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర మేము చాలా పూర్తిగా వివరించాం. రాష్ట్రపతి గారిని అభ్యర్థించడం కూడా జరిగింది. ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ఉందో అదే రీతిలో ఎవరైనా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని, ఎగ్జిక్యూటివ్ని, లెజిస్లేచర్ని కూడా అబ్యూస్ చేస్తే, తిడితే అదే రీతిలో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా, న్యాయశాఖ మంత్రిని ఆదేశించాల్సిందిగా రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రపతి గారు పాజిటివ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అదే మేము చెప్పేది కూడా. మేము చెప్పలేదే ముందు ఈ యొక్క బూతు పార్టీ బూతు మాటలు వాడింది ఎవరు? మొదట చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, దేవినేని ఉమా, బోండా ఉమా, అయ్యన్న పాత్రుడు, అచ్చెంనాయుడు, ఇంకా మిగతా ఇతరత్ర చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళందరూ కూడా పట్టాభి, వీళ్ళందరూ కూడా ఒక బూతు మాటలకి అలవాటు పడి అదే బూతు మాటల్ని మిగతా పార్టీల మీద సంధిస్తుంటే మేము రియాక్ట్ అయ్యాం. అంతేగాని మేము దీన్ని ముందు ఈ రకంగా మేము దీన్ని స్పందిస్తున్నామే కానీ మేమేమి ఈ బూత్ కల్చర్ను తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం మాకు లేదు.